Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ భీమ్ల నాయక్కు టికెట్ల ఊరట దక్కదా? ఏపీలో సినిమా టికెట్ ధరలతో పాటుగా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలపైన అధ్యయన నివేదిక సిద్ధమైంది. టికెట్ ధరలు పెంచాలనే డిమాండ్తో పాటుగా థియేటర్ల నిర్వహణపైన ఏపీ ప్రభుత్వం కమిటీ నియమించింది. ఇదే సమయంలో సినీ ప్రముఖులతోనూ సీఎం జగన్ సమావేశమయ్యారు. అటు సినీ పరిశ్రమకు ఇటు ప్రజలపైన భారం లేకుండా టికెట్ ధరలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక ప్రభుత్వం నియమించిన కమిటీ చివరి సమావేశం నిర్వహించింది. ఈ కమిటీలో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో 13 మంది సభ్యులున్నారు. వారిలో పలు విభాగాల ఉన్నతాధికారులు, థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. 2 లేదా 3 రోజుల్లో సీఎం జగన్కు కమిటీ నివేదిక అందించనుంది. ధరల పెంపు ఉంటుందని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీ ప్రతినిధులతో సీఎం జగన్ చర్చల వివరాలు ఈ కమిటీ భేటీలో ప్రస్తావనకొచ్చాయి. వారంలోగా ప్రభుత్వం నుంచి అధికారికంగా టికెట్ల ధరల పెంపుపైన నిర్ణయం వెలువడుతుందని ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు భావిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఇచ్చిన రేట్ల ప్రతిపాదనలకు దగ్గరగా టికెట్ రేట్లు ఉంటాయని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. గతంలో ఉన్న విధంగానే 4 కేటగిరీలు, 3 రకాల థియేటర్లు కొనసాగించనున్నారు. సూళ్లూరిపేట వంటి ప్రాంతాల్లో ఉండే మల్టీప్లెక్స్లకు ప్రత్యేక రేట్లు ఉంటాయి. అయితే కమిటీ సభ్యులు ఈ నెల 20వ తేదీలోగా పెంచిన టికెట్ ధరల జీవోలు జారీ అయ్యేలా చూడాలని కోరారు. పెద్ద సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి, వెంటనే జీవోలు ఇవ్వాలని సూచించారు. సినిమా టికెట్ల ధరల నిర్ణయానికి స్లాబ్లపై చర్చ జరిగింది. మేకింగ్ మనీ 100 కోట్లు దాటితే స్పెషలైజ్డ్గా పరిగణించే అంశంపై చర్చ జరిగింది. 5వ షో ప్రదర్శనపైన ఒక నిర్ణయానికి వచ్చారు. ఉదయం 8 గంటల తర్వాత ప్రారంభించి రాత్రిలోగా 5 షోలు ప్రదర్శనకు వీలుగా సమయాలు నిర్ణయించాలని డిసైడ్ అయ్యారు. షోల ప్రదర్శనలో చిన్న సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామని కమిటీ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇక కమిటీకి సంబంధించి మళ్లీ సమావేశం ఉండొచ్చు, ఉండకపోవచ్చునని చెప్పుకొచ్చారు. టికెట్ల ధరల నిర్ణయానికి థియేటర్లలో 3 స్లాబ్లు ఉంటాయని వెల్లడించారు. అయితే 2 రోజుల్లో సీఎంకు నివేదిక, ఆ తర్వాత జీవోల జారీకి మొత్తంగా 1 వారం రోజుల సమయం పడుతుందని కమిటీలోని సభ్యులు అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ నెల 25న పవన్ కళ్యాణ్ నటించిన భీమ్ల నాయక్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపైన భారీ అంచనాలున్నాయి. సంక్రాంతికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. తిరిగి రిలీజ్ డేట్ ప్రకటించే సమయంలోనూ 2 డేట్స్ను సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమా ఈ నెల 25న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు ఖాయమనే సంకేతాలు అందుతున్నా అది అధికారికంగా జీవోలు జారీ కావడానికి మరో 1 వారం సమయం పడుతుందని చెబుతున్నారు. 25న విడుదలయ్యే సినిమాకు ముందస్తుగానే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవుతాయి. దీంతో టికెట్ ధరలు పెరిగినా ఆ నిర్ణయం భీమ్ల నాయక్ మూవీ విడుదల తేదీ నాటికి అమల్లోకి వస్తుందా రాదా అనే చర్చ మొదలైంది. సినిమా తొలి వారానికి సాధ్యం కాకపోయినా 2వ వారం నుంచి పెరిగిన టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో 5వ షో ప్రదర్శనకు సైతం ఇదే సమయంలో అధికారికంగా అనుమతి లభిస్తే ఈ సమస్యకు రాజకీయ వివాదం సమసిపోయినట్లే. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయాలు ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తుందనేది, ఆ టైం ఏంటనేది ఇప్పుడు ఉత్కంఠకు కారణమవుతోంది.